సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మరి పిసిసి అధ్యక్షుడైన వెంటనే మొదటి బహిరంగ సభ, భారీ బహిరంగ సభ ఆ రోజు ప్రేమ్ సాగర్ అన్న గారి భుజాల మీద నుంచే వాస్తవానికి వారు విల్చేర్ తీసుకొని పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది దళిత గిరిజన దండోరా. ఆ దండోరను రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మోగించి ఈరోజు అధికారంలోకి రావడానికి కూడా అలాంటి పోరాట స్ఫూర్తి, ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి వేదికగానే తీసుకోవడం జరిగింది. తర్వాత మరో సోదరుడు మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్కన్న గారు కూడా వారి యొక్క పాదయాత్ర కూడా ఇక్కడ నుంచే ప్రారంభించడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ పోరాటానికి స్ఫూర్తిగా ఆ రోజు ఎట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈనాటి సీఎం గారు మరి బట్టి విక్రమార్కన్న గారు ఎట్లయితే వారు ఎంచుకున్నారో, అభివృద్ధి పదంలో కూడా మొదటి అడుగు వెనుకబడిన ప్రాంతంగా అనేక సమస్యలతో పునారెల్లుతున్న ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలకు సమాంతరంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం మొదటి అడుగు కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే పడుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. మరి మొదటి పూజ కేశలాపురంలో నాగూబ జాత దేవాలయానికి పూజలు చేసి 1 గంటకు అక్కడి నుంచి మరి అక్కడ కొన్ని ఫౌండేషన్స్ కానీ అదేవిధంగా మరి ఇనాగ్రేషన్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మరి ఉట్నూరు ఇంద్రవెల్లిలోని అమరవీర్ల ఇంద్రవెల్లి అమరవీర్ల స్థూపం దగ్గరకు వచ్చి నివాళులర్పించి అక్కడ స్మృతివనంగా కూడా ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. ఆ రోజు మాటిచ్చినాం, ఎవరైతే ఆనాడు మరణించారో ఆదివాసీ ఉద్యమంలో అమరవీరులు, వారందరికి కూడా హౌసింగ్ సైట్స్ కానీ, రేపు వచ్చేటువంటి ఇందిరమ్మాయిలు కానీ, తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ పేరుతోటి ఒక స్మృతివనం కానీ, వాళ్ళ పేర్లను ఐడెంటిఫై చేసి రేపు ఇంద్రవెల్లిలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు అభివృద్ధిలో మొదటి అడుగు అట్టడుగునున్నటువంటి ఆదిలాబాద్ జిల్లాను సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము మరి డిప్యూటీ సీఎం గారి బట్టి విక్రమార్కన్న గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకొని మొదటి అడుగు ఇక్కడ నుంచి వేస్తున్నారు. కాబట్టి పత్రికా మీడియా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అందరూ కూడా ఈ సభలో పాల్గొని అభివృద్ధిలో వేస్తున్నటువంటి అడుగుకు మీ అడుగులు తోడవ్వాలని, మీ మద్దతు కావాలని ఇంద్రవెల్లికి తరలి రండి, మద్దతు ఇవ్వండి, పాల్గొనండి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ అందరికీ స్వాగతం. రాబోయే కాలంలో అంగన్వాడీలను ఫిల్అప్ చేస్తాం, డ్రింకింగ్ వాటర్ మెరుగుపరుస్తాం, రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తాం. ఇల్లు లేనటువంటి వాళ్ళు అసలు ఎంత ఘోరంగా, ఒకప్పుడు ఇందిరమ్మ ఇల్లు అవి తప్ప ఇంకా వేరే ఇల్లు రాలే, అలాంటి సమస్యలు ఏమీ పట్టించుకోలేదు. మీరు ఏమని అంటే పెద్ద పెద్ద సెక్రటేరియట్ కట్టినమా, పెద్ద కలెక్టరేట్ కట్టినమా, పెద్ద పార్టీ ఆఫీస్ కట్టినమా, మీ బంగ్లాలు మనం ఉండే బంగ్లాలు చూపెడుతున్నారు, కానీ పేదోళ్ళు ఉండే బంగ్లాలు మాత్రం మనం చూపించడానికి ఏం లేదు, గుడిసెలు పునారెళ్ళిపోతున్నాయి. కాబట్టి ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడం కోసం, వాళ్లకు మంచి నీడనివ్వడం కోసం ఇవన్నీ కూడా మంచి ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, ప్రభుత్వం పనిచేస్తుందని అక్కస్తోటి ముఖ్యంగా మేము ఇచ్చినటువంటి మొదటి పథకంలో మహిళలకు సంబంధించి ప్రతి ఇంట్లో మహిళ ఉంటారు, దాన్ని ఆ పథకం బస్సు ఫ్రీ బస్సును కూడా ఓర్వలేకపోయారు. వాళ్ళు ఉద్యమాలను అణచివేసిర్రు, బయటికి వస్తే వాళ్ళ గొంతు నొక్కిర్రు, అసలు ధర్నా చౌక్ కూడా లేకుండా చేసిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏం మాట్లాడుతున్నారు, అసలు జై తెలంగాణ అనే నినాదమే లేకుండా పోయింది అంటున్నారట. అసలు పార్టీ పేరును మార్చుకున్నది మీరు, తెలంగాణ ఇచ్చి జై తెలంగాణ అనేది తెలంగాణ ఉద్యమానికి పోరాటానికి అది మనం అందరం వాడున్నాం, కానీ రాజకీయం కోసం, మీ రాజకీయ స్వార్థం కోసం, అధికారం కోసం ప్రజల సెంటిమెంట్లను, ప్రజల త్యాగాలను కూడా, 800 మంది చచ్చిపోతే ఆ త్యాగాన్ని కూడా మీరు వాడుకొని ఇవాళ పోరాటం చేసినటువంటి కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ ఇస్తే కూడా మీరు సహించలేకపోయారు. ఆయన జేఏసీ పెడితేనే కదా తెల్ల కాగితం మీద, మీరందరూ కూడా తెల్ల జెండా పెట్టుకుంటేనే కదా ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ఉద్యమకారులు, అదేవిధంగా మీడియా అందరు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. కానీ ఇవాళ ఆయనకి ఇస్తే కూడా ఓర్వలేకపోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిని తీసేసి అధికారం కోసమేమో అప్పుడు సెంటిమెంట్ కావాలని టీఆర్ఎస్ అని పెట్టుకున్నారు తెలంగాణ పార్టీ అని, ఇప్పుడు మళ్ళీ దేశం అంతా మీ చేతిలోకి రావాలని భారతీయ జనతా రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. మీరా మేమా మర్చిపోయింది? కాబట్టి వాళ్ళు సెంటిమెంట్లతోటి ప్రజల్ని
వాడుకొని అధికారంలోకి వచ్చింది వాళ్ళు, రేపు అట్లాంటి సెంటిమెంట్ల కోసం వాళ్ళు వాళ్ళ అధికారం కోసం సెంటిమెంట్లను ఏదో తీయాలని చూస్తున్నారు. కానీ మేము ప్రజల ఆశలు ఆకాంక్షలు అవసరాలకు అనుగుణంగా వాళ్ళ సమస్యలను వెలికి తీసి పరిష్కరించే పొజిషన్లు ఉన్నాము, పాత్ర పోషిస్తాం.